చికిత్సల చిత్రానికి గత 3 సంవత్సరాల క్రితం ప్రపంచ అంటే ఒక వెలుగులనిచ్చే సూర్య భగవానుని ఆలయంతో పాటుగా ప్రపంచ శాంతి కోరుతూ సకల లోక కళ్యాణం కోసం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సుఖశాంతులతో ఉండాలన్న లక్ష్యంతో ధన్వంతరి అంటే ఒక వైద్య రంగంలో ఆద్యుడైనటువంటి మూల పురుషుడు భగవాన్ ధన్వంతరి ఆలయాన్ని ఇక్కడ నెలకొల్పడం పట్ల జగిత్యాల జిల్లా ప్రజలకే కాకుండా ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి కార్యక్రమంగా భావిస్తూ మన సనాతన సాంప్రదాయంలో సూర్య భగవానుని పూజించడం మనకు ఒక ముందు నుంచి వస్తున్న ఒక అలవాటు. సూర్య భగవాను లేనిదే ఈ ప్రపంచమే లేదు అన్నది సత్యం. ఈ పరిస్థితుల్లో జిల్లా కేంద్రంలో ఒక సూర్య భగవానుని ఆలయ ప్రతిష్ఠ చేయడం, దానికి తోడు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించి ప్రతి ఒక్కరిలో ఆరోగ్యకరమైన వాతావరణం కలగజేయాలని ప్రార్థించడం కోసం ప్రతిరోజు మనం ఉదయాన్నే లేచి సూర్యభగవానికి ఏ విధంగా నమస్కరిస్తామో ధన్వంతరి అంటే వైద్య రంగంలో మూల పురుషుడు ధన్వంతరి కూడా మనం ఒకసారి నమస్కారం చేసుకుంటే మన ఆరోగ్యాలు మన మనస్సులు ప్రశాంతంగా ఉంటాయన్న ఒక దృఢ నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది మన హిందూ సంప్రదాయంలో. ఈ పరిస్థితుల్లో ఈరోజు ధన్వంతరి జయంతి సందర్భంలో సహస్ర ఆమ్ల అభిషేకం అంటే సహస్ర ఆమ్ల అభిషేకం అంటే ఒక ఉసిరికాయలతో మనం చేసే కార్యక్రమం ప్రతి ఒక్కరిలో ఒక శాంతిని ఆరోగ్యాన్ని కలిగజేసే ఒక నమ్మకాన్ని మరింత బలపరచాలన్న లక్ష్యంతో ఈ ధన్వంతరి జయంతి ఉసిరిక అంటే ఆమ్ల అభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులకు ధన్యవాదాలు. అలాగే ఈ సందర్భంగా ప్రతి పౌర్ణమి రోజు చేసే కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి మరింత వెళ్ళాలని కార్యక్రమ నిర్వాహకులు కానీ ఆలయ నిర్వాహకులు కానీ మరింతగా ఈ జగిత్యాల ప్రాంత ఆరోగ్యం పట్ల, సుఖశాంతుల పట్ల, సౌభాగ్యాల పట్ల శ్రద్ధ కనబరచాలని ఆ భగవంతుడు సూర్య భగవానుడు ధన్వంతరి భగవానుడు మనందరికీ ఆయురవేదికలు ప్రసాదిస్తాడని మనసారా కోరుకుంటూ మరొకసారి నమస్కరిస్తున్నాం. ధన్వంతరి జయంతి సందర్భంగా ఈరోజు మన జగిత్యాల పట్టణంలో మనం నిర్మించుకున్నటువంటి సూర్య సమేత ధనలక్ష్మి సహిత ధన్వంతరి దేవాలయంలో ఈ రోజున స్వామివారికి సహస్ర ఆమ్ల సమర్పణ కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకున్నాము. మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వ్యాధితో భయంకరమైనటువంటి అంటువ్యాధితో బాధపడుతున్న ప్రజలందరూ కూడా వారి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముఖ్యమైనటువంటి నెలైన లక్ష్మీదేవికి ముఖ్యమైనటువంటి నెలైనటువంటి ఈ ధన్వంతరి వారికి లక్ష్మీ స్వరూపమైన ఉసిరి ద్వారా ఆయనకి సమర్పించినట్టయితే ఆ ఉసిరి ద్వారా ఎవడు కూడా మన దగ్గరకు రాలేడు అనేటువంటి ఒక శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం పురస్కరించుకొని ఈ ధన్వంతరి జయంతిని మనం వేడుకగా జరుపుకోవడం జరిగింది. అలాగే మన దేవాలయంలో ప్రతి నెల సూర్య భగవానుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ అందరికీ నవగ్రహ దోషం కానీ లేదా వారికి అనారోగ్యం కలగకుండా ఉండడానికి సూర్య భగవాను యొక్క హవన కార్యక్రమం జరుగుతుంది. ఇది ఇక్కడ ప్రధాన విశిష్టత. జై శ్రీమన్నారాయణ.